హాయ్ వివర్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇవాళ నా స్టైల్లో పాలకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ పాలకూరని కడిగి ప్రక్కన పెట్టుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి, బాగా కలుపుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత పెన స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కాగిన తర్వాత ఆయిల్ కాగనివ్వండి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మనము పోపు దినుసులు వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలండి. ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. అందులో పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి కలర్ వచ్చే వరకు. కొంచెం శనగపప్పు ఉడకాలి కదా, శనగపప్పు ఉడికే వరకు వేగించుకోండి. తర్వాత ఆకుకూర వేసుకోండి. పాలకూర అండి ఇది, పాలకూర. పాలకూర వేసిన తర్వాత పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చూసి చెప్పాలి నాకు. ట్రై చేయాలి ఒకసారి అయినా సరే, ఓకేనా. ఇది ఓన్లీ ఫ్రై అండి, 2-3 నిమిషాల్లో అయిపోతుంది. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు. ఆకుకూరలు వేసారా? ఆకుకూరలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మగ్గనిచ్చుకోవాలండి. బాగా దగ్గరికి పడిపోతుంది 2 నిమిషాల్లో మీకు. 2-3 నిమిషాల్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, మీకు టైం పెద్ద అవ్వదు. అంతేనండి, ఆకుకూర కడిగేసి వేసుకోవాలి. పాలకూర కడిగి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగా పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత అదిగోండి, మగ్గిపోయింది ఆకుకూర మొత్తం దగ్గరికి అయిపోయింది. చూసారా, 2 నిమిషాల్లో దగ్గరికి అయిపోయింది. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్దండి కర్రీ. తర్వాత సాల్ట్ వేసుకోండి లైట్గా. పాలకూరలో కానీ ఆకుకూరలో కానీ సాల్ట్ ఉంటుందండి, కొంచెం మీరు సాల్ట్ చూసి వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. అది దగ్గరికి అయిపోయిందండి. ఇంతేనండి, 2 మినిట్స్ అన్నాను కదా, 2 మినిట్స్లో అయిపోయిందండి ఫ్రై. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి టేస్ట్ చూసి ఎలా ఉందో చూసి చెప్పాలి. ఓకేనండి, బాయ్.